ఇక అమరావతిలో టీడీపీ ఆఫీస్ వద్ద నేతల హడావుడి ఎక్కువగానే ఉంది. ఆశావహుల రాకతో సందడిగా మారింది. టికెట్ల కోసం చాలా మంది నాయకులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల తీరుపై వ్యతిరేకత పెరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వొద్దంటూ అధినేత వద్ద మొరపెట్టుకుంటున్నారు. పిఎంఆర్ అక్కడి నుంచి సిద్ధంగా ఉన్నారు తాజా పరిస్థితి అప్డేట్ చేయడానికి. పిఎంఆర్ ఏమిటి, కొంతమంది సిట్టింగ్లకి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్లు ఇవ్వద్దు, ఇస్తే ఓడిస్తాం అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎట్లాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది అధినేత? అసలు ఏమిటి వీళ్ళ అభ్యంతరాలు, ఏంటి వీళ్ళ డిమాండ్లు, ఏంటి ఎక్కడెక్కడ అలాంటి పరిస్థితి ఉంది? ఋషి, మీరు చెప్పినట్లుగానే ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసే క్రమంలో భాగంగా సహజంగా ఎప్పుడు ఉండే అభ్యంతరాలు ఏదైతే ప్రతి ఎన్నికల సందర్భంలోనూ అభ్యర్థుల ఎంపిక విషయంలో కొన్ని అభ్యంతరాలు స్థానిక నేతల నుండి వ్యక్తమవుతూ వస్తున్నాయి. సో దాంట్లో భాగంగానే ఈసారి ఎన్నికల అభ్యర్థులకు సంబంధించి, ఈసారి ఎన్నికల్లో భాగంగా కూడా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఏదైతే కసరత్తు జరుగుతుందో టీడీపీ అధినాయకత్వం, సో ఆ కసరత్తు ఒకవైపు జరుగుతున్న క్రమంలోనే మరొకవైపు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ స్థానిక నేతలు, ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన స్థానిక నేతలు ఎవరైతే ఉంటారో దాన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే దాదాపు 120 నుంచి 130 నియోజకవర్గాలకు వరకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన క్లారిటీకి చంద్రబాబు నాయుడు వచ్చేశారు. సో 1-2 రోజుల్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేపు సాయంత్రానికల్లా పొలిట్ బ్యూరో సభ్యులందరినీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రేపు లేదా ఎల్లుండి ఉదయానికల్లా మేనిఫెస్టోని ప్రకటించడంతో పాటుగా ఎల్లుండి ఎట్టి పరిస్థితులను నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితాను, అది కూడా 120 నుంచి 130 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసే అవకాశం చాలా స్పష్టంగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఈ రోజు కూడా, నిన్న కూడా దాదాపు 20 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులతో 20 నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతో చంద్రబాబు నాయుడు, అలాగే స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 1-to-1 సమావేశాలు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అభిప్రాయాలు తీసుకున్నారు. నిన్న కూడా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన వ్యవహారం మీద అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కొంత స్పష్టతకు వచ్చారు. సో ఈ రోజు కూడా దాదాపు 20 నియోజకవర్గాలకు సంబంధించిన ఎంపిక, అభ్యర్థుల ఎంపిక, అలాగే స్థానికంగా ఉన్న నేతల నుంచి వస్తున్న అభ్యంతరాలను కూడా స్వీకరించే దిశగా, వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకునే దిశగా స్క్రీనింగ్ కమిటీ సభ్యులు వాళ్ళతో సమావేశమవుతున్నారు. ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు నివాసం ఎదుట కూడా, సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఎవరైతే ఆశావాహులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొద్దిగా పుట్టపర్తి నియోజకవర్గం, అలాగే ఇతరత్ర ఎక్కడైతే అభ్యంతరాలు ఉన్నాయో, రంపచోడవరం నియోజకవర్గం, పుట్టపర్తి నియోజకవర్గం, సో ఇటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్థానికంగా ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులను వ్యతిరేకిస్తూ ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు నివాసానికి వచ్చి వద్దకు వచ్చి వాళ్ళ డిమాండ్లను వినిపించడం కాకుండా ప్రకటించిన అభ్యర్థికి సంబంధించిన విషయం మీద కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకైతే మాడుగుల, చీపురుపల్లి, విజయనగరం, గజపతినగరం, నూజువీడు, అలాగే కడప స్థానానికి సంబంధించిన అభ్యర్థిని అయితే ఇప్పటికే క్లియర్ చేసినట్టుగా తెలుస్తుంది. మాజీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు, టీడీపీ తరఫున గతంలో మాజీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయనని అమీర్ బాబు పేరును దాదాపు కడప నియోజకవర్గం సిట్టింగ్ కడప నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినట్టుగా తెలుస్తుంది. అలాగే తిరువురు నేతల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన, ప్రధానంగా పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పల్లె రఘునాథ్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిమంది నేతలు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం వాళ్ళ అభ్యంతరాలు ఏంటి. మీకు పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె రఘునాథ్ రెడ్డి గారికి ఇస్తే మీకు ఉన్న ప్రధానమైన ఇబ్బంది ఏంటి, అభ్యంతరాలు ఏంటి? దాదాపు పుట్టపర్తి నియోజకవర్గంలో గత 20 సంవత్సరాల నుంచి పల్లె రఘునాథ్ రెడ్డి గారు పాలిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు 100,000 ఓట్లు ఉన్నాయి మా కేవలం బీసీ వర్గానికి సంబంధించి. అయినా కూడా ఈ రోజుకి ఇప్పటికీ ఏమాత్రం న్యాయం చేకూర్చలేదు. ఈసారి కనుక పుట్టపర్తి ఎమ్మెల్యే టికెట్ తప్పకుండా మా మల్లెల జయరామన్ గారు కేటాయిస్తే తప్పకుండా మేము భారీ బజార్టీ గెలిపించి మా ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు అన్ని ఏకమై తప్పకుండా మా మల్లెల జయరామన్ గారిని గెలిపించుకుంటామని ఈసారి చెప్తున్నాను. మల్లెల జయరామన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన గత ఎన్నికల్లో మొత్తం పుట్టపర్తి ఎమ్మెల్యేగా గెలిచిన పల్లె రఘునాథ్ రెడ్డికి సపోర్ట్ చేశారు. సో ఈసారి మాత్రం ఆయన కనిపిస్తుంది. సో ఇంకొంతమందితో మాట్లాడే ప్రయత్నం మీకేంటి, మీకున్న అభ్యంతరం అంటే ఇచ్చింటా సార్, నేను పోయి అక్కడ ఇస్తే తీసుకునేది మా పట్టా భూమి తీసేసి వాళ్ళ బంధువులకి ఇచ్చేసినాడు. మాకు అది తప్పితే వేరేది ఏమీ లేదు.
మాదా ఒడిస్ మండలం గాజగుండపల్లి. ఈ రకమైన అభ్యంతరాలు అంటే ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను పరిష్కరించే దిశగా కూడా పూర్తిగా అభ్యంతరాలు ఆ సమస్యలను కూడా పరిష్కరించని విధంగా వ్యవహరిస్తున్నారన్న భావన అయితే వీళ్ళలో కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మల్లెల జయరాం ఒడ్డీర సంఘానికి సంబంధించిన నేతకు టికెట్ కేటాయించాలని చెప్పి, ఒకవేళ టికెట్ కేటాయించకపోతే తాము సొంతంగా స్వతంత్రంగా పోటీ చేస్తామన్న విషయం కూడా చెప్తున్నారు. సో ఇక తిరువూర్ నియోజకవర్గానికి సంబంధించి అభిప్రాయ సేకరణ పూర్తయిన నేపథ్యంలో అక్కడి నుంచి నల్లగట్ల స్వామిదాస్ పేరు, అలాగే మరొక వ్యక్తి కొత్తగా పార్టీలోకి వచ్చిన వ్యక్తి దేవదత్ పేరు పరిశీలనకు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ విధంగా మనకు అందుతున్న సమాచారం మేరకు కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడుతో కూడా వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు వరుస భేటీలు చేయబోతున్నారు. సో ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రానికి దాదాపు 15-20 నియోజకవర్గాలకు సంబంధించి, పెండింగ్లో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక విషయంలో మరింత స్పష్టత వచ్చే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఋషి, రైట్, థ్యాంక్స్ పిఎం. మరి ఇది అమరావతిలో పరిస్థితి, ఆశావహులు అంటే తమ నాయకులు కొంతమందికి సిట్టింగులకు టికెట్లు ఇవ్వొద్దని, అలాగే కొంతమందికి టికెట్లు కావాలని తమ అనుచరగణం అధినేత దగ్గర విజ్ఞప్తులు మొరపెట్టుకునే పరిస్థితులు అక్కడంతా సందడి వాతావరణం కనిపిస్తోంది. దాదాపుగా ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు 120-130 వరకు అభ్యర్థుల్ని దాదాపుగా ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. మిగతా విషయాల్లో కూడా సమీక్షలు వరుసగా జరుపుతున్నారు. ఈ 4 రోజులు కూడా ఆయన సమీక్షలకు సంబంధించి పర్యటనలు చేసి, ఆ తర్వాత తిరుపతి నుంచి తిరుమలలో శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత అటు శ్రీకాకుళం నుంచి ప్రచారం ప్రారంభిస్తారని కూడా ఇప్పటికే సమాచారం ఉంది. అయితే ఈలోపు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, కొంతమంది టికెట్లు రానివ్వకుండా చేసే కార్యక్రమం, కొంతమంది టికెట్లు తెచ్చుకునే హడావిడితో మొత్తం అంతా అమరావతి బాట పట్టిన పరిస్థితి. ఇలా కొంతమంది ఇటు ఎంపీలు పార్టీలు సిట్టింగ్ ఎంపీలు పార్టీలు మారారు, అలాగే ఎంపీలుగా పోటీ చేయమని అడిగిన వాళ్ళు కూడా పార్టీ మారుతున్న పరిస్థితి. సో దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు.